హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు తెలంగాణ రాష్ట్రంలో నర్స్ ఉద్యోగాలకు స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ రావడం జరిగింది. జిఎన్ఎం లేదా బిఎస్సి నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. వీడియో కనుక పూర్తి చూస్తే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు, మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు. ఇక్కడ మీరు చూసినట్లయితే నోటిఫికేషన్స్లో చూడండి, మనకి సెప్టెంబర్ 18th వచ్చిందండి 4/2024 రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్స్ అని ఇచ్చారు. దీనికి 28 సెప్టెంబర్ క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు. సో మనకి ఇవాళ అప్లికేషన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 28th మనకి ఇది నోటిఫికేషన్ రావడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ చూద్దాం. ముందుగా ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ నెంబర్ 4/2024 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు జనరల్ డాక్యుమెంటు. మనకు ఆన్లైన్ స్టార్ట్ అయింది ఎప్పుడండి 28/9/2024, అంటే ఈరోజే. ఇక లాస్ట్ డేట్ చూసినట్లయితే మీకు 14/10/2024. జస్ట్ మనకు ఎంత ఇచ్చారని టైము, జస్ట్ 15 డేస్ 16 డేస్ టైం ఇచ్చారు, అంతే. చాలా తక్కువ టైం ఉంది, వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో మీకు సర్వర్ బిజీ ఉండొచ్చు. ఎగ్జామ్ వచ్చేసి మీకు 17/11/2024, అంటే మీరు అప్లై చేసినాక 1 మంత్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది, ఓకేనా. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, 1576 పోస్టులు. నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ ఇక్కడ తెలంగాణ వైద్య విజ్ఞాన పరిషత్ 332, ఓకేనా. తర్వాత నర్సింగ్ ఆఫీసర్ ఆయుష్లో 61, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ 1, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ 80. మొత్తం 2050 వేకెన్సీ అండి, చాలా పెద్ద వేకెన్సీ, ఓకేనా. మరి నర్సింగ్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు స్టార్టింగ్ వచ్చేసి చూసినట్లయితే ఇక్కడ మీకు ఏమన్నా దీస్ పోస్ట్స్ పే స్కేల్ ఎంత అంటే 36,750 స్టార్టింగే ఉంటుంది బేసిక్. మొత్తం కలిపితే ఒక 60 వరకు రావచ్చు అండి. మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోవద్దు, రైట్. ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ అనేది మీకు 80 పాయింట్స్కి పెట్టడం జరుగుతుంది. మీ రిమైనింగ్ 20% అంటే మీరు ఎక్కడైనా ఇంతకుముందు కాంట్రాక్ట్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ చేసినట్లయితే అక్కడ ఎవ్రీ 6 మంత్స్కి 2.5 చెప్పిన మార్క్స్ అది ఇవ్వడం జరుగుతుంది. మినిమం 6 మంత్స్ కంప్లీట్ అయితేనే మీకు పాయింట్స్ ఇస్తారు, లేకుంటే ఇవ్వరండి, రైట్. ఇంకోటి 2.5 పాయింట్స్ ఏమో మనకు ట్రైబల్ ఏరియాలో పనిలోకి ఇస్తారు. అదే 6 మంత్స్ మన ట్రైబల్ కాకుండా వేరే ప్లేస్ 2 పాయింట్స్ ఇస్తారండి, ఓకేనా. ఇక దీనికి సంబంధించి మీరు అప్లై చేయడానికి ఖచ్చితంగా ఆధార్ కార్డు, 10th ఇంటరు, జిఎన్ఎం, బిఎస్సి నర్సింగు, తర్వాత తెలంగాణ నర్సింగ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటుంది, స్టడీ సర్టిఫికేటు 7th క్లాస్ వరకు, ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఏ సర్టిఫికేట్ ఉన్నాడో అన్నీ కూడా ఖచ్చితంగా, స్పోర్ట్స్ కావచ్చు, సదరం కావచ్చు, ఏమైనా ఖచ్చితంగా అన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ కూడా అండి, ఓకేనా. సో దీనికి క్వాలిఫికేషన్ చెప్పాను కానీ జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, జిఎన్ఎం జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ, జిఎన్ఎం ఆర్ బిఎస్సి నర్సింగ్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ చూడండి, కేటగిరీ ఆఫ్ అప్లికెంట్స్ ఇక్కడ ఇచ్చారు కదా. మీకు మామూలుగా అయితే 18-46 ఉంటే సరిపోతుంది. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, బీసీ వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 50 కూడా అప్లై చేసుకోవచ్చు, 15 ఇయర్స్ వరకు కూడా, ఓకేనా, రైట్. పిహెచ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఎక్స్ట్రా ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీ మొత్తం టోటల్గా అందరికైతే 700, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏమో 500 సరిపోతుంది. ఆన్లైన్లోనే పే చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, రైట్. ఎగ్జామ్ మీకు ఇక్కడ వచ్చిన హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేటలో ఉంటుంది. ఇది సీబీటీ కంప్యూటర్ పైన ఉంటుంది. ఇంకా మీరు చూసినట్టయితే ఇక్కడ కంప్యూటర్ సర్టిఫికేట్ అన్ని పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ జోన్ చూసారండి, జోన్ 1, 2, 3, 4, 5, 6, 7 ఇచ్చారు. ఇందులో ఏ మీకు ఏ జోన్ వాళ్ళు అయితే ఆ జోన్ వాళ్ళకు లోకల్ అవుతారు. మిగతా జోన్ వాళ్ళకి అయితేనేమో మీకు తక్కువ అంటే తక్కువ ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీ ఓన్ జోన్ పెట్టుకోవడం బెటరు. ఆజ్ యువర్ ఇంట్రెస్ట్ అండి, రైట్. ఇక్కడ మీరు చూసినట్లయితే జోన్ వైజ్ పోస్టులు చూసారు. ఇక్కడ మనకు జోన్ వైజ్ పోస్టులు ఎన్ని ఇచ్చారంటే మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే మీకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఇందులో జోన్ వైజ్ చూసినట్టు జోన్ 6లో హైయెస్ట్ పోస్టులు ఉన్నాయి, 661.
ఓకేనా అండి? జోన్ సిక్స్లో ఇట్లా మీకు నచ్చిన దాంట్లో మీరు పెట్టుకోండి. జోన్ సిక్స్ అంటే ఎవరు వస్తారు చూడండి ఒకసారి. మేడ్చర్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ అండి. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏజర్ అనేది. ఇంకా డీటెయిల్స్ అయిన కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్, ఇక్కడ ఎంత పనిచేస్తే కనుక అది పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా? అవుట్ సోర్స్లు కానీ కాంట్రాక్ట్ కానీ మీకు ఏది అయితే అది పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఆ కన్సల్ట్ హాస్పిటల్ సైన్ చేసుకొని మీరు అప్లోడ్ చేస్తే మీకు మార్క్స్ అయితే యాడ్ అవుతాయండి. మంచి ఆపర్చునిటీ, స్పోర్ట్స్ ఉన్నా, ఇది ఏంది రెవెన్యూ, ఈఏడబ్ల్యూఎస్, ఏది ఉంటుంది ఇందులో మీకు మీకు సంబంధించింది. ఓకేనా? ఖచ్చితంగా పెడితే వెయిటేజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఈజీగా జారడం కొంచెం ఉంటుందండి. రైట్. ఇక ఇదంతా సిలబస్, మీరు చదువుకోవచ్చు ఒకసారి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇంతకు ముందు చెప్పాను కదండి, క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ద పోస్ట్ మాస్టింగ్, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్, టెన్త్ ప్రకారంగా ఈమెయిల్, మొబైల్ నెంబరు, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోతారు. సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మరలా మీరు ఇక్కడ చూడండి, అప్లికెంట్ లాగిన్గా క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూజర్ నేము, పాస్వర్డ్, సెక్యూరిటీ కోడ్ ఇవన్నీ కూడా మీ యొక్క ఈమెయిల్ ఐడికి వస్తాయండి. రైట్? అవి ఇక్కడ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ అనేది ఇక్కడ మనకు వస్తుంది. ఓకేనా? ఇక్కడే మనకు షో చేస్తుంది, ఎంఎస్ఐ చూపించట్లేదు. ఇక్కడ ఎంటర్ చేసి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గెట్ పాస్వర్డ్ లింక్ ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ అంటే డీటెయిల్స్ అన్నీ కూడా మళ్ళొకసారి మీ ఈమెయిల్ అడ్రస్కి వస్తాయండి. ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అది ఉంది కదండి. సో ఈ కాంటాక్ట్ అదిలో మీరు ఇక్కడ ఈ నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.